अल्लूर सीतारामराजु 96वें वर्धंति पाडेरलो एआईवाईएफ आध्वर्यंलो घनंगा निवाळुलु अर्पिंचारु आयन वर्धंतिनी जयप्रदं चेयडं जरिगिंदी आयन विग्रहानिकि सीपीआई जिल्ला समिति सभ्युलु जल्ली राजाबाबु एआईवाईएफ माजी राष्ट्र नायकुलु तन्नीरु सिंगर్కొండ एआईवाईएफ राष्ट्र कार्यवर्ग सभ्युलु अमरलु पूलमललेसि निवाळुलु अर्पिंचडं जरिगिंदी ई संदर्भंगा वारु मात्लाडुतू ब्रिटिश पराई पालकुलु तुपाकी तुटालकि नेलकोरिगि భారత స్వాతంత్ర సంగ్రామంలో విశాఖ మన్యానికి ప్రముఖ చరిత్రను సంపాదించిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని ఆనాటి ఆదివాసీలకు అడవి మీద హక్కు కోసం వీరిని స్వాతంత్ర పోరాటం వైపు బ్రిటిష్ పరాయి పాలకులకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేశారు వారి అలసియానికి కొనసాగుతూ నేటి మన్యంలో ఆదివాసీ హక్కుల హరించబడుతున్నాయి అందులో భాగంగానే సుప్రీం కోర్టు జీవో నంబర్ 3 ని రద్దు చేయడం జరిగిందని దాన్ని మళ్ళీ పునరుద్ధరించడం కోసం పోరాటాలు కొనసాగిస్తామని వందశేతం రిజర్వేషన్ల ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసీలకే దక్కాలని డిమాండ్ చేశారు జోహార్ అల్లూరి సీతారామ రాజ్ కే జోహార్ జోహార్ పర్సాలిస్తాం అల్లూరి సీతారామ రాజ్ సేలను పర్సాలిస్తాం 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 ఆదివాసీ యాప్ల సాయల కోసం పోరాడతాం 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 ఆదివాసీ యాప్ల సాయల కోసం పోరాడతాం 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 అల్లూరి సీతారామ రాజ్ ఆసియాల సాయల కోసం పోరాడతాం పోరాడతాం अखिल भारत युद्ध समाख्य एआईवाईएफ आंध्र राष्ट्र कार्यवर्ग सभ्युलुगा बाध्यतल्लो निर्वहिंचडं जरुगुता उंदी मन्यं विप्लवकारुडु अल्लूरि सीतारामराजु 1924 मे 7वा तारीख नाडु ब्रिटिश पराई पालकुल तूटालकि नेलकोरिगि భారతదేశ స్వతంత్ర పోరాటంలో విశాఖ మన్యానికి స్వతంత్ర పోరాటంలోనే చరిత్ర తీసుకొచ్చినటువంటి గొప్ప యువ విప్లవ వీర కిశోరం అల్లూరి సీతారామరాజు ఈ రోజు 96వ వర్ధంతి పాడేరులో ఘనంగా ఆయనకి నివాళులు అర్పించి ఆయన యొక్క వర్ధంతిని జరపడం జరుగుతా ఉంది అదే విధంగా మన సుప్రీం కోర్టు జీవో 3 ని రద్దు చేసింది ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రాలు మళ్ళీ ఆ జీవోని పునరుద్ధరించాలని ఇక్కడ ఉన్నటువంటి గిరిజన విద్యార్థులకి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కనుమరుగయ్యేటటువంటి పరిస్థితుల్లో జియో నంబర్ 3 రద్దు అవడం జరుగుతా ఉంది మళ్ళీ 3 ని పునరుద్ధరించి ఇక్కడ ఉన్నటువంటి చదువుకున్న యువతందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా 100% రిజర్వేషన్ వచ్చే విధంగా ప్రభుత్వాలు కోర్టులు చర్యలు తీసుకోవాలని ఏఐఎఫ్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం